పెనుబలి మండల ఎంపీటీసీల పదవీకాలం ముగుస్తుండటంతో విఎం బంజారా సప్తగిరి ఫంక్షన్ హాల్లో ఎంపీటీసీలకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వ విజయబాబు చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ, ఎంపీటీసీలు పదవీకాలం ముగిసినా ఎప్పుడు ప్రజా జీవితంలో ఉండి సేవలందించాలని అన్నారు. మువ్వ విజయబాబు మాట్లాడుతూ, ప్రజా జీవితంలో సేవా దృక్పథంతో పనిచేసేవారే మంచి నాయకులుగా మన్ననలు పొందుతారు తప్ప అధికారుల మీద పెత్తనం చెలాయించాలనేవారు మరియు ప్రజలను ప్రజాప్రతినిధులను ఇబ్బంది పెట్టేవారు ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉండలేరని వివరించారు. ఈ కార్యక్రమానికి పెనుబల్లి మండల అధికారులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ముఖ్యమైన పాత్ర ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీ సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా ఎవరైతే పదవి బాధ్యతలు చేపట్టారో మరి రేపు 5వ తారీఖు నుంచి వారి యొక్క సమయం అయిపోతుంది. వారు అయినా కూడా ప్రజా జీవితంలో ఉండి ప్రజలకు మంచిగా సేవ చేసే అవకాశం కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రజాప్రతినిధిగా ఆ సేవ చేయడానికి సేవా దృక్పథంతో పనిచేసిన వాడే నిజమైన రాజకీయ నాయకుడు అయితుడు తప్ప ఇక్కడ వచ్చిన అధికారులను వేధించో, నీకు ఓటేసి ప్రజలను వేధించో రాజకీయాలు చేసేవాళ్ళు ఎక్కువ కాలం రాజకీయాల్లో మనలేరని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే వీరికి పాత ఎంపీటీసీ అందరికీ కూడా అభివృద్ధి అనేది ముందుకి పోవాలి అని అంటే ప్రజాప్రతినిధులు అనేది కంపల్సరీ అవసరం. అప్పుడు మాత్రమే అభివృద్ధి ఫలాలు అనేది ప్రజల్లోకి చేరవేయగలుగుతారు అధికారులు. అటువంటి అభివృద్ధిని మన ప్రజలకు అందించడానికి మన ప్రజాప్రతి